మనకు ఏడుగురు బిడ్డలున్నారే గాని ఒక కుమార్తె లేకపోయింది కదా నాదా. సఖి, మనకు భగవంతుడు కుమారులనిచ్చాడు గాని ఒక కూతురుని ఇవ్వపాయ ఏమి చేయుదాం. ఆడబిడ్డను ప్రసాదించిన ఆయుసు తగ్గును. ఈ జన్మలో ఒక ఆడబిడ్డను కని కన్ను మూసిన సంతోషమే స్వామి. సరే కనకమ్మ, నీకు ఆడబిడ్డను ప్రసాదించితి. సచ్చిన సంతోషమే కాంత. Thank you.
వచ్చి మాకు ఇంట నిలుసుండ్రు. మేము వెళ్ళిపోతున్నాం, ఇంకా చనిపోతున్నాం. మేము చూడరోయమ్మా, వాళ్ళను నానరోయమ్మా, బిడ్డల చూసి కన్ను మూస కనకమ్మా. అయ్యో బామానసు మాసిరెడ్డి విలపిస్తూ ప్రాణాలు దిలే. అయ్యో బామానసు మాసిరెడ్డి విలపిస్తూ ప్రాణాలు దిలే. కన్న కొడుకులు గోడాడు చుండిరి, గోడాడు చుండిరి, గోసిల్లు చుండిరి. ఎంత ముద్ద అనిపిస్తున్నాదిరా. ఎవరా గుండారెడ్డి గారు? వందనాలు వందనాలు. భీమయ్య, పొలం పనులు బాగా జరుగుతున్నాయా? బాగా జరుగుతున్నాయి దొరా. ఇదిగో చెల్లెలి చెన్నమ్మకు ఏమి అడిగినా తీసుకొచ్చియాలే. అలాగే దొరా. చూడండి, మన చెల్లెలు చెన్నమ్మ పైన భీమయ్య కూడా మరి ఎంత ప్రేమ. ఎందుకు దొరా, నీ చెల్లెలిపై అంతగా ప్రేమ? ఈరోజు మీ ఇంటిలో, రేపు అత్తగారి ఇంటిలో. భీమయ్య, మా చెల్లెల్ని ఒకరింటికి ఇయ్యము, చక్కని బాలకుని తీసుకొచ్చి ఇంటిలోనే ఇల్లరికం పెట్టుకుంటాం. ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుంటే ఆస్తిభాగం ఇవ్వాలి, తెలుసుకోండి దొరా. సరే, ఇచ్చిన మంచిదే కదా భీమయ్య. దొరా, ఇల్లరికం తెలివైన వాడిని తెచ్చుకున్నా, మీ పట్టణంలో మీ పప్పులేం ఉడకవు దొరా. నిజమే ఉండొచ్చునా, మా చెల్లెలకు భర్తను తెలివైన వాడిని తీసుకొచ్చిన నా మాట వింటడా ఆయన? నా తమ్ముళ్ళైతే నా మాట కాదనరే, ఏమి చెయ్యాలి? సరే, ఇది ఆలోచించవలసింది. ఎక్కడికి వెళ్తున్నారు అన్నయ్యలు? అబ్బో చూడవే, ఏమి తెలియనట్టు అడుగుతోంది.
నీకు మొగుణ్ణి తేవడానికి వెళ్తున్నారమ్మా మీ అన్నలు. సరే, ఈ ఊరిలో రెడ్డిలు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలి? ఇట్లా వెళ్ళండి. సరే. తిమ్మరెడ్డి లచ్చమ్మ అంటే మీరేనా? అవునయ్యా. మీరు ఎవరయ్యా? మాది యమలాపురం. వీళ్ళు నా తమ్ముళ్ళు. సరే అయ్యా, కూర్చోండి. నీ కుమారుల్లో ఎవరు జ్ఞానస్థులు, ఎవరు ధైర్యమంతులు నువ్వు చెప్పు. అయ్యా, నా కొడుకుల్లో
పెద్దవాడు, గుణవంతుడు, ధైర్యవంతుడు, ఇతన్ని తోలుకుపోండి. తిమ్మారెడ్డి, వీళ్ళని మీ వద్ద ఉంచుకొని ఇతని మా ఎంబడి తోలియం. ఏమీ తెలియని వాడు ఎవరింటికి తోలియనయ్యా? ఓ తిమ్మారెడ్డి, మర్యాదతో నీ కొడుకును మా ఎంబడి తోలిస్తావా? ఈ ఊరిలో పంచాది పెట్టి తీసుకెళ్ళమంటావా? అయ్యా, నా చిన్న కొడుకుని నీలారెడ్డిని తీసుకెళ్ళండి. వందనాలమ్మా, నీకు వందనాలమ్మా, వెళ్ళొస్తానమ్మా, నేను పోయొస్తానమ్మా. నన్ను గన్న తల్లిదండ్రులార కరుణ తోడ నన్ను దీవించరమ్మా. నన్ను గన్న తల్లిదండ్రులార కరుణ తోడ నన్ను దీవించరమ్మా. వెళ్ళొస్తానమ్మా, నేను పోయొస్తానమ్మా. వెళ్ళొస్తానమ్మా, నేను పోయొస్తానమ్మా. పది మందిలోన పేరు గాంసుము కొడుక, నీవు 1000 మందిలోన కీర్తి బొందుర బిడ్డ. చూడరోయమ్మా నీలారెడ్డినోయమ్మా, అన్నదమ్ములా వంక చూసుతున్నాడే. అందరినీ ఎలా బాసిపోతున్నా, వేరే ఊరికి నేను పోతున్నా. అందరినీ ఎలా బాసిపోతున్నా, వేరే ఊరికి నేను పోతున్నా. వెళ్ళొస్తానమ్మా, నేను పోయొస్తానమ్మా. వెళ్ళొస్తానమ్మా, నేను పోయొస్తానమ్మా. నీలారెడ్డిని తోలుకోనమ్మా, తోలుకోనమ్మా, వాడికెళ్ళి వారాలిక బయలెల్లినారే, బయలెల్లినారే. అప్పుడేమో నీలారెడ్డిని తోలుకోనమ్మా, తోలుకోనమ్మా, వాడికెళ్ళి వారాలిక బయలెల్లినారే, బయలెల్లినారే. జమ్ములానే పూరమిక వదిలిపెట్టమ్మా, వదిలిపెట్టమ్మా, ఏమూలానే పూరమిక ఎల్లి వస్తారే, వాళ్ళు వస్తారే. అప్పుడేమో నీలారెడ్డిని తోలుకోనమ్మా, తోలుకోనమ్మా, ఏమూలానే పూరమిక ఎల్లి వస్తారే, వాళ్ళు వస్తారే. సఖి, పెళ్లికి పిండి వంటలు సిద్ధం చేయుడి. సరే నాదా. మీరందరూ శుభలేఖలు వేయించి మన బంధువులందరికీ పంపించండి. సరేనయ్య. భీమయ్య, మన భవనముకు సున్నం వేయించి శుద్ధి గావించుము. అలాగే దొరా. చెల్లెళ్ళు,
చెన్నమ్మ పెళ్లికి మనకు సరిపోయిన పని కలిగింది. అవునక్కయ్య, మన పెళ్లికి ఎవరు తిన్నారో లేదో తెలియదు, కానీ ఈమె గారి పెళ్లికి పిండి వంటలు చేయలేక చస్తున్నాం. అవును, పదండి చెల్లెళ్ళు. చిన్నమ్మ నీలరెడ్డి ఓయమ్మా, ఇక పెళ్ళే మదరగబట్టే ఓయమ్మా. చిన్నమ్మ బంధువులు ఓయమ్మా, పెళ్ళి పందీరి నిండినారే మాయమ్మ. అప్పుడు నీలరెడ్డి ఏమనుకుంటాడు, పెళ్ళికి పెద్దలంతా వారే ఉన్నారు, వంకవారలు ఒక్కరు లేరైరి. కలకల నీలరెడ్డి ఓయమ్మా, తను కన్నీరు తీసుతుండే మాయమ్మా. అది చూసి పంటువాడు ఓయమ్మా, ఇంక మరి ఏమి అంటుండే మాయమ్మా. గుండరెడ్డి ప్రేమతో తెచ్చి నీవు పెళ్లి చేస్తా ఉంటే నిన్ను బదనాము జయ్యా ఏడుస్తా ఉన్నాడు. అప్పుడు గుండరెడ్డి ఓయమ్మా, ఇక ఉప్పుడై మండుతుండే ఓయమ్మా. సాటి చెప్పిన మాటలు గుండరెడ్డి తాను సూటిగా నమ్ముతుండే మాయమ్మ. అన్నదమ్ములము మా తోడ పుట్టింది చెల్లెలు చిన్నసాని, ఎనిమిది మంది పేరా నవాబు. మాకు రాజాము రాజవయ్యా నవాబు, భూములు రాజంబు నవాబు, ఎనిమిది మంది పేరా పట్టా జయ్యుము. నమస్కారం బావల్లారా. నీలరెడ్డి, నువ్వు రాజ్యం ఏళ్తావా, వ్యవసాయం చేస్తావా? బావల్లారా, నేను రాజ్యం ఏలుడుకు అర్హుణ్ణి కాను, నేను వ్యవసాయమే చేస్తాను. పొలము, వా యొక్క గాసగాలను, గోవులను అన్నీ చూపెట్టుకొస్తాడు రేపు భీమయ్య ఇంట ఎల్లుము. రేపు నీలరెడ్డిని తోలుకపోయి మన పొలములన్నీ చూపెట్టుము.
అక్క, ఇంట్లో చాకరీ చేయలేక చస్తున్నాం. చెల్లెళ్ళు కష్టపడాలన్నా సుఖపడాలన్నా వంతు రాసి ఉండాలనే. మన మరదలు చెన్నమ్మని చూడండి, మెత్తగా తిని వెచ్చగా కూర్చుంది. అవునే అక్క. వదినేలు, మరి నేనేమి చేయాలనో చెప్పండి. అబ్బో, అంత చేసేదానివే అయితే పొలం కాడ ఉన్న మీ ఆయనకు సర్ది తీసిపోయి. సరే వదినేలు. అప్పుడు చెన్నమ్మ భర్తకు అన్నం పెట్టిందే, ఓ అమ్మ కాసాగాళ్ళతో కలిసి తింటా ఉన్నాడే, ఓ అమ్మ ప్రేమతో నిలరెడ్డి వందని పిలుసుకుంటాడే, ఓ అమ్మ కష్టమనకుండా వందరితో కలిసి ఉంటాడే, ఓ అమ్మ. Me.
మీరంటే మీకన్న గుణవంతుడయ్యా తెలివంతుడయ్యా అందరితో ప్రేమతోని కలిసి ఉంటాడయ్యా నీలరెడ్డయ్యా మీరంటే మీకన్న గుణవంతుడయ్యా తెలివంతుడయ్యా అందరితో ప్రేమతోని కలిసి ఉంటాడయ్యా నీలరెడ్డయ్యా ఇంటివో ఓ దొర ఓ గుండరెడ్డి మా గుండరెడ్డి నిన్నగాక మొన్న వచ్చిన వాడు మంచివాడంట మంచివాడా నీ వందరంటున్నారు బౌడుతున్నారయ్యా ఇంటివా ఇంటివా ఓ గుండరెడ్డి మా గుండరెడ్డి ఒక్కరన్న చెప్పరు మంచి వారాని మంచి వారాని ఎటులని ఊరుకున్న ఓ దూర నీవు ఓ దూర నీవు రాజము నకాధికారుడు నీలరెడ్డయ్యో నీలరెడ్డయ్యా ఇంటివా ఇంటివా ఓ దూర నీవు గుండరెడ్డి నీవు నీ గురించి ఒక్కరన్న దూర చెప్పరైరి దూర ఎందుకొరకయ్యా నన్ను వెల్లుమనదారు ఎందుకొరకయ్యా నన్ను వెల్లుమనదారు ఏమి నేరం చేసితి బావ ఎందుకొరకు ఇట్ల బలికెదవు ఏమి నేరం చేసితి బావ ఎందుకొరకు ఇట్ల బలికెదవు తప్పేముంది నా వంక నేరమేముంది ఏమి చేసితి ఎందుకు వెల్లుమనదారు
తొగలాడి చిన్నమ్మ మెడ పట్టి గంటక ముందే ఊరిడిసి వెళ్ళిపోండి. ఏమేమి చిన్నమ్మ ఏమి పలుకుతున్నావు, ఏమేమి చిన్నమ్మ ఏమి పలుకుతున్నావు. బావా ఉన్నట్టుండి ఊరిల్లి పొమ్మంటే మేము ఎలా బ్రతకగలము బావా? ఓరి అటలైతే ఊరు పరిమళలో బైరంపు కొండలున్నాయి, ఆ కొండలలో బీడుపడ్డ పొలం ఉన్నది, ఆ పొలమును సాగు చేసుకుని బ్రతకండి, వెళ్ళండి. ఎద్దులు లేనిది బీడుపడ్డ పొలము ఎలా సాగు చేసుకుని బ్రతకగలము బావా? ఊరు బయట కుటంలో రెండు ముసలెద్దులున్నాయి, ఆ ఎద్దులు కొట్టుకుపోయి పొలము దున్నుకోండి. ఓరి భీమయ్య మీరు మెడల వంటి దొబ్బుము